Adab, namaste and good morning. Welcome to Kitchen Yantra. ఈ రోజు కూడా ఒక చిన్న యంత్రంతో నేను మీ ముందుకు వచ్చేసాను. చెప్పడానికి చిన్న యంత్రమే, చూడడానికి కూడా చిన్న యంత్రమే, కానీ అది చేసే పనులు మాత్రం సూపర్ గా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ రోజు నేను మీకు పరిచయం చేస్తున్న యంత్రం ఏంటంటే టరైన్ టరైన్ ఆనియన్ చాపర్. చెప్పాను కదా చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా పనులు చేస్తుంది అని. పేరుకు మాత్రమే ఇది ఆనియన్ చాపర్ అండి. కానీ ఇందులో మనం ఆనియన్ చాపర్ లో ఆనియన్ మాత్రమే చాప్ చేస్తే ఇక నేనెందుకు, మా షో ఎందుకు కదా. ఇందులో మీరు చక్కగా ఆకుకూరల్ని కూడా, అంటే గోంగూర, పాలకూర, తోటకూర ఇలాంటివన్నీ మనం చాలా చిన్న 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 పీసెస్ లా కట్ చేస్తాం కదా, సో అలా అవసరమే లేదు. ఇక నుంచి మీరు అంత స్ట్రెయిన్ అవసరం లేదు. ఎన్ని ఉంటే అన్ని ఇందులో వేసేసి జస్ట్ ఇలా తిప్పారంటే చాలు. చక్కగా కొత్తిమీర, పుదీనా, వీటితో ఆనియన్ తో పాటు మిర్చి కూడా మీరు చక్కగా చాప్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏమైనా చిన్న చిన్నవి కావాలి అనుకుంటే అవి కూడా మీరు ఇందులో చాప్ చేసేసుకోవచ్చు. అలాగే మీట్, చికెన్ కానివ్వండి, కీమా కానివ్వండి, ఇలాంటి మీట్ ఏదైనా ఉంటే కూడా మీరు ఇందులో వేసేస్తే చక్కగా అవి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది అనమాట. అది ఎలా అవుతుందో నేను మీకు చూపించేస్తాను. కానీ అంతకంటే ముందు మనం ప్రతిసారి ఏం చేస్తాం, ఎస్ ఫస్ట్ దీని గురించి తెలుసుకుంటాం కదా. సో ఈ రోజు కూడా నేను మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మనకి ఎటువంటి పవర్ అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పవర్ కట్స్ ఉన్నాయి కొన్ని, అంటే చాలా ఏరియాస్లో రెగ్యులర్గా ఉండేవి ఇప్పుడు లేవు, బట్ కొంచెం అయితే ఉంటుంది కదా. సో పవర్ కట్ ఉంటే కూడా మనకి డోంట్ వరీ అనమాట. అయ్యో కరెంట్ వస్తేనే మనం మిక్స్ చేయాలి లేదా చాప్ చేసుకోవాలి, బ్లెండ్ చేయాలి ఇలాంటి టెన్షన్ ఏమీ అవసరం లేదనమాట. ఇది ఉంటే మన ఇంట్లో చాలు. కరెంట్ ఉన్నా లేకపోయినా మనం ఎన్ని వంటలు అంటే అన్ని వంటలు ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను దీన్ని మొత్తం డిస్మాండిల్ చేసేసాను. ఓకే, మనకి ఒక బౌల్ లా వస్తుంది అనమాట. అంటే ఇందులో మనం ఏం చాప్ చేస్తే దీనికి స్పెషల్గా ఒక గిన్నె అవసరం లేదు. ఇదే గిన్నెలో ఇప్పుడు నేను ఆనియన్ చాపర్ చెప్పాను కదా, ఆనియన్స్ మనం చాప్ చేసేసుకున్న తర్వాత ప్రతిరోజు మనకి కామన్గా మనం చేసే పని వంట కదా. ఎన్ని ఉన్నా సరే, ఆడవాళ్ళు ఎంత ముందుకెళ్తున్నా సరే, మనకి తప్పని పని వంట కదా. వంట చేస్తే కన్ఫామ్గా ఆనియన్స్ మనం కట్ చేయాలి. అబ్బా ఏడ్చి దానికోసం ఒక చాపర్ అది పెట్టుకొని లేదా కత్తి పెట్టుకొని చాక్ పెట్టుకొని మన కళ్ళంతా నీళ్ళు కాచి చేసుకొని ఏడ్చి ఏడ్చి మనం రెడీ అయ్యేంత టైం కూడా ఉండదు. రెడీ అయినా సరే ఒక పక్క కన్నీళ్ళకి మన మేకప్ అంతా పాడైపోతుంది. ఇంత స్ట్రెయిన్ లేకుండా హ్యాపీగా ఒక ఆనియన్ని దానికి స్కిన్ తీసి ఇందులో పడేశారనుకో, చక్కగా ఇందులోనే మనకి బౌల్ లాగా ఉపయోగపడుతుంది. ఇది వేరే దీనికోసం సపరేట్ ప్లేట్ కూడా అవసరం లేదు. ఈ బౌల్లోంచి మనం డైరెక్ట్ స్టవ్ పైన ఇలా వేసేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. ఓకే, దానికోసం మనకి దీంతోనే ఒక గిన్నె వస్తుంది బేస్. దీని తర్వాత చూసారా ఇక్కడ కూడా ఒక బౌల్ వస్తుంది. అంటే మనం ఏమైనా థింగ్స్ ఇందులో వేస్తే, ఆనియన్ కానీ, మిర్చి కానీ, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆకుకూరలు ఏమైనా వేస్తే పడిపోకుండా ఉండడానికి ఒక బౌల్ లాగా వచ్చేసింది అనమాట. సో దీంట్లోనే మనకి బ్లేడ్స్ ఉన్నాయి చూసారా. సో ఈ బ్లేడ్స్ ద్వారానే చక్కగా చాప్ అయిపోతూ ఉంటుంది. అండ్ కింద వీటి ద్వారా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ద్వారా మనకి చాప్ అయినవన్నీ ఈ బౌల్లోకి వచ్చేస్తాయి అన్నమాట నీట్గా ఎప్పటికప్పుడు. ఓకే, మరి దీని గురించి ఇంకా అంటే తెలుసుకోవాల్సిన కష్టము, బటన్స్ గిటన్స్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి, తెలిసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనం చాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, నేను చెప్పాను కదా ఫస్ట్ మనకి ఆనియన్ చాపర్ కాబట్టి ముందు మనం ఆనియన్స్ని చాప్ చేద్దాం. ఓకే, సో చాలా ఈజీ. మెయిన్ యాక్చువల్గా నాకు మొన్నటి వరకు చాలా కష్టమైన పని ఏంటంటే ఆనియన్ చాప్ చేయడం, కానీ ఇప్పుడు అంత కష్టం ఏం లేదు కదా. అసలు చాప్ చేయడానికి నాకు అంతంత టైం కూడా అవసరం లేదు. కట్ చేయాలి, చేతులు తెగుతాయేమో, ఇంకోటి ఏంటంటే లేట్ అయిపోతుంది, ఎంతసేపు కట్ అవుద్ది, మళ్ళీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయేమో, ఇలా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇలా కట్ చేసి, అంటే ఇంకో ముక్క కట్ చేద్దాం, మీరు కావాలంటే అలా కూడా వేసేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా కట్ చేసి కావాలంటే మీరు పైన క్యాప్ పెట్టేయండి, లేదు అనుకుంటే కూడా లేదు. ఓకే, దీన్ని ఇలా తిప్పండి అంతే. ఇంకోటి చెప్పాను కదా ఇలా మూత పెడితే కూడా కొంచెం కళ్ళు మండకుండా ఉంటాయిలేండి, పెట్టేసేయండి.
కొంచెం బలంగా తిప్పాలి, ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలు వేస్తాం కదా దానికి పట్టేస్తూ ఉంటుంది, స్ట్రక్ అవుతుంటుంది. సో మీరు కొంచెం బలంగా తిప్పితే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు పెద్ద ముక్కలు కావాలి అనుకుంటే జస్ట్ ఇలా తిప్పేస్తే చాలు, ఇందులో కూడా ఉంటుంది తీసేసేవచ్చు. లేదు మీకు చాలా చిన్న ముక్కలు కావాలి అనుకుంటే టర్న్ చేస్తూ ఉన్నారనుకోండి, ఉన్నవి ఆ చిన్న చిన్న ముక్కలు కూడా ఇంకాస్త చిన్న ముక్కలు అయిపోతున్నాయి. సో మీకు వద్దు అనుకుంటే చిన్న ముక్కలు చాలు, మరీ అంత చిన్న ముక్కలు వద్దు అంటే కొంచెం టర్న్ చేసి ఆపేసేయండి, ఎందుకంటే ఇందులోనే కట్ అయిపోతున్నాయి ఇవి. మీరు మరీ తిప్పారంటే ఇంకా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతాయి. చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలైనాయో. లేదు మీకు ఇంకా ముక్కలు ఇంకా చిన్న చిన్న పీసెస్ లా కావాలి అనుకుంటే కనుక అప్పుడు ఇంకాస్త తిప్పారంటే అప్పుడు ఇంకా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. బాగున్నాయి కదా, చక్కగా ఉదయాన్నే మీరు ఉప్మా చేసుకుంటే ఉప్మా, కర్రీ చేసుకుంటే కర్రీ, ఆమ్లెట్ చేసుకుంటే ఆమ్లెట్. నేనైతే ఆమ్లెట్ చేస్తానంటే ఖచ్చితంగా ఇవి ఆనియన్స్, కొంచెం ఉప్పు కారం ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఇప్పుడు రెడీ. సో ఆనియన్ చాపర్లో నేను చెప్పినట్టు మన ఎపిసోడ్లో ఎప్పుడు ఆనియన్ చాపర్ అంటే ఆనియన్స్ మాత్రమే కాదు కదా, ఇందులో మనం కావాలనుకుంటే ఆకుకూరలు కూడా వేయచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఆకుకూరలు వేద్దాం. ఇప్పుడు మనం మన ఆనియన్ చాపర్లో చక్కగా ఆకుకూరలు వేద్దాం. ఏం వేద్దాం, పాలకూర వేద్దామా? ఎస్, పాలకూర వేసేద్దాం. పప్పులోకి వాటిలోకి అయితే మనం ఏమంటారు చాప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏదైనా ఫ్రై చేసామనుకోండి, పాలకూర ఫ్రై లేకపోతే మెంతికూర ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం దీన్ని చాప్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. అండ్ మరీ ఎక్కువ అవసరం లేదు కాబట్టి చాలు. మరీ ఎక్కువసేపు మనం కనుక దీన్ని చాప్ చేస్తే మరీ పేస్ట్లా అయిపోతుంది, మనకు పేస్ట్ అవసరం లేదు కాబట్టి. చూసారా చక్కగా ఎంత చక్కగా చాప్ అయిపోయిందో. సో చూసారు కదా, మనం ఇప్పుడు దాకా ఆనియన్ చాపర్లో ఆనియన్ చాప్ చేసాం, అలాగే పాలకూర కూడా చాప్ చేసాం. ఇప్పుడు వెజిటేబుల్స్ని చాప్ చేద్దాం. వెజిటేబుల్స్ అంటే మనం రెగ్యులర్గా వాడేది ఏంటి, టమాటా కదా. ఎస్, టమాటాని చాప్ చేద్దాం. కానీ టమాటా లేకుండా కూడా మనం ఏ వంట చేయలేం కదండి. ఆనియన్ లేకుండా ఎలా అయితే ఏ కూరలు వండలేమో, అలాగే టమాటా లేకుండా కూడా ఏ కూరని ఇమాజిన్ చేసుకోలేము కదా. వంకాయ టమాటా, ములక్కాయ టమాటా, ఆలు టమాటా, అంత టమాటా మన లైఫ్లో భాగంగా అయిపోయింది. సో టమాటాని మనం ఇప్పుడు చాప్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా ఇంత పీసెస్ కూడా అవసరం లేదు, ఇలా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు, కాకపోతే బలంగా తిప్పాలి. అందుకే నేను బలంగా తిప్పలేను కాబట్టి అలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను, లేదంటే అవసరం లేదు, టమాటా చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. నేనైతే ఎలాగో మన ఇంట్లో ఎప్పుడు ఫిష్, చికెన్ ఇలా రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి అవి కూడా మనం ఇందులో ఇలా వేసేసుకొని కొంచెం ఆనియన్స్, మసాలా అవన్నీ వేసేసి చికెన్ పకోడీ కానీ చికెన్ బోండాస్, చికెన్ రోల్స్ కూడా మనం చేసేసుకుంటే భలే ఉంటుంది కదా. ఇప్పుడు అన్నీ మనకి ఇంట్లో అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి రెండు రెండు నిమిషాలు అన్ని పనులు అయిపోతాయి. అబ్బా, టమాటా చాలా సాఫ్ట్గా, నేను చెప్పాను కదా టమాటాస్ని నేనే కొంచెం చిన్న ముక్కలు కట్ చేశాను, కానీ అంత కూడా అవసరం లేదు. కానీ ఏదైనా మనం చాలా చిన్నగా చాప్ చేసామనుకోండి, ఇప్పుడు నేను ఎలా చేశాను ఆనియన్స్, టమాటాలు ఇలా చిన్నగా చాప్ చేసామనుకోండి, మనకి వంట కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అంటే తొందరగా ఉడికిపోతుంది. చిన్న చిన్న ముక్కలు చేసామనుకో, అదేంటో నాకు అలా చిన్న చిన్న పీసెస్ చేసి వంట వండితే చాలా మంచి అనిపిస్తుంది. కాకపోతే అంతసేపు కట్ చేయాలంటే మాత్రం ఇవి వస్తుంది, అంటే టైం ఉండదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడు ఎంతసేపు అని వాడినే కట్ చేస్తూ కూర్చుంటాం. కానీ ఏమో బాబు, కిచెన్ అంతా వచ్చినప్పటి నుంచి నా పని అయితే చాలా ఈజీ అయిపోయింది చక్కగా. ఎస్, ఆల్రెడీ ఈ టమాటాలు కూడా పీస్ పీస్ అయిపోయాయి. చూసారా టమాటా ఎంత చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయిందో. మీకు ఇన్కేస్ టమాటా ప్యూరీ అలా కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి కదా, మంచూరియా వీటిలో మనం చేస్తే ఇలానే చట్నీ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు కదా
మంచూరియా కాకుండా మనం తందూరి అవి తెచ్చినప్పుడు మనకు గ్రీన్ చట్నీ వస్తుంది, ఇలాగే ఉంది. కాకపోతే ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. మీకు ప్యూరీలా కావాలంటే కొంచెం ఎక్కువసేపు అనండి, లేదు చిన్న చిన్న పీసెస్లా కావాలంటే కొంచెం తక్కువసేపు, అది మన ఇష్టం అనమాట. నేను అదే చెప్పాను కదా, మనం ఒక ఇందులో ఈ బౌల్ ఉంది కదా ఫస్ట్ బౌల్లో, ఆల్రెడీ ఫస్ట్ బౌల్లో మనకి ఒక సైజ్ ఆఫ్ పీసెస్ రెడీ అయిపోతున్నాయి. మీకు ఇంకా కావాలి అంటేనే ఇంకొంచెం ప్రెస్ చేయండి, అప్పుడు అవి ఇంకా చిన్నగా ఈ చిన్న బౌల్లోకి వస్తాయి. లేదంటే ఈ బౌల్లో ఉన్న పీసెస్ సరిపోతాయి. యాక్చువల్గా ఇది ఈ బౌల్లో ఉన్నది, నేను ఇంకా ఎక్కువసేపు అన్నాను కాబట్టి కొంచెం ప్యూరీలా అయింది. సో అది, సో మీకు ఎలా కావాలంటే అలా మీరే చూస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏదన్నా సరే, ఇప్పుడు పిల్లలకి మనం ఏదన్నా పెట్టాలంటే కొంచెం మెత్తగా ఉంటేనే బెటర్. అలాంటప్పుడు కూడా మనం ఆలు, క్యారెట్ ఇవి కూడా వాళ్ళకి మెత్తగా చేసి పెట్టాలి కదా. సో లేదంటే ఇందులో కొంచెం ఉడికించి ఇందులో వేస్తే కూడా మీకు అది అయిపోతుంది, చాలా సాఫ్ట్గా అయిపోతుంది. మళ్ళీ కూడా ఏంటంటే ఆలు బుర్జి, ఆలు బోండా ఇలాంటి ఏమైనా చేసినప్పుడు కూడా మీరు ఆలుని ఇందులో వేసేస్తే చక్కగా స్మాష్ అయిపోతుంది. కొంచెం ఉడకబెట్టి వేసేసేయండి. లేదు అంటే ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారు, ఏదైనా చికెన్తో మనం వెరైటీ చేసి పెట్టాలి, చికెన్ కీమా చేయాలి, మటన్ ఉంటే కొంచెం దాన్ని కీమా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇందులో వేసేసి కొంచెం ఒక రెండు మూడు సార్లు తిప్పేశారంటే ఇలాగే చిన్న చిన్నగా అవి చాలా మెత్తగా అయిపోతాయి. దాంట్లో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుని చికెన్ పకోడీ ఇట్లాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఇంత చిన్నది, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా చాలా చిన్నగా ఉంటుంది, కాకపోతే ఇది చేసే పనులు సూపర్ అని చెప్పి. ఇందులో మిర్చి కానివ్వండి, అల్లం కానివ్వండి, వెల్లుల్లిపాయలు కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, టమాటాలు, ఏది మీరు చాప్ చేసుకోవాలనుకుంటే కూడా చాప్ చేసుకోవచ్చు. వాటితో పాటు మీరు కాయగూరలు, కాయగూరలకు మాత్రమే కాకుండా ఆకుకూరలు కూడా చాప్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ ఏముంటే కూడా మటన్ ఇట్లాంటివి కూడా మీరు చాప్ చేసుకోవచ్చు, కాకపోతే బోన్లెస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత చక్కగా మనకు మార్నింగ్ చాలా కష్టమైన పనుల్ని ఎంత ఈజీగా చేసేస్తుంది, చేతికి కూడా ఒకటేసారి ఎక్సర్సైజ్ అయిపోయినట్టు కూడా ఉంటుంది. సో నేను చెప్పినట్టు మీ ఇంట్లో మీ వారు ఉంటే వాళ్ళతో కూడా చేయించండి, సూపర్గా ఉంటుంది. మరి నాకైతే సూపర్గా నచ్చింది, నాకు చాలా ఉపయోగపడుతుంది, మరి మీకు కూడా నచ్చింది కదా. మరి నేను దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అంటే మన దిమాగ్ స్మార్ట్ హోమ్ సెకండ్ అవార్డెన్స్ తీసుకొచ్చేస్తానండి. మరి మీకు కూడా నచ్చితే మీరు కూడా షాపింగ్ చేయండి. మీకు కుదరలేదు అంటే వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళే మన ఇంటికి తీసుకొస్తారు. అలాగే నా పేరు, మా షో పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. మరి అడ్రస్ తెలుసు కదా, మా షో అయిన తర్వాత కార్డు వస్తుంది, అందులో చూసి ఫాలో చేసేయండి. మరి రేట్ ఎంత అంటే అరౌండ్ ఒక 250 వరకు ఉంటుందండి, చాలా చాలా తక్కువ కదా. సో ఇన్ని మంచి పనులు చేసేవి ఇంత తక్కువలో వస్తుందంటే నేనైతే వదులుకోని ఛాన్స్ ని మీరు కూడా వదులుకోకండి. మరి వెంటనే తీసుకొచ్చేసేయండి. మరి వారంటీ అంటారా, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఎస్, చూసారు కదా, మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్ర మీకు బాగా నచ్చింది కదా. మరి ఇలాగే ప్రతి ఎపిసోడ్ లోను సరికొత్త యంత్రాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బై. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా, అయితే లాగన్ టు www.youtube.com/etvabiruchi, అలాగే www.facebook.com/etvabiruchi లో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.